Man could not be handed over. In Nadikudi Srikalahasti in Prakasham district, again I talked to the district collector and joint collector as well, there are five villages, Peramgudipalli, Chinagirlapadu, Shankavaram, Polavaram. Small stretches are pending, sir, 400 meters, 900 meters, 650 meters, like that. So a total length of 4 kilometers affected with this. I request the district collector Prakasham to coordinate and pass the awards and hand over the lands to the respective railway authorities. In the way between Kanigiri to Pamuru, sir, award was already passed for 14.28 acres and bills could not be uploaded for about 26.22 acres. So I request the collector to upload the bills and take steps to hand over the land. Tirupati, Dakkali and Balayapalli Mandal, sir, few issues are there. Again, land acquisition to be expedited. Sir, in Nellore specifically, there are 2 bridges to be constructed, sir, across Penna and Buggeruvagu. So, award was passed. The district collector can negotiate with the farmers and give the advance portion of these lands so that the railway authorities can go ahead with construction of bridge. రైల్వే క్రాసింగ్ అవన్నీ ఫోకస్ చేసినట్లేదు, బి క్లియర్. రైల్వే క్రాసింగ్ కానీ ఫ్లైఓవర్స్ కానీ ఇవి చాలా పెండింగ్ ఉన్నాయి, అది ఎక్కడ రాలేదు, అవి కూడా తీసుకుని వర్కౌట్ చేయండి. వాట్ ఈస్ ది రీజన్? ఇక్కడ కొన్ని సమ్ మోర్ ఫోకస్ పాయింట్స్ ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ. ఎందుకంటే 26% జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లింక్డ్ కాబట్టి రోడ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం. ఇంత మునుపు ఎప్పుడు కూడా 6 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 4 ఇయర్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వేర్ నెంబర్ 1, ఫస్ట్ ఇయర్ మాత్రం నెంబర్ 2లో ఉన్నాం. దానికే స్పెషల్ పోర్టల్ కూడా తీసుకొచ్చాం, స్టాండర్డైజేషన్ పెట్టాం, డీముడి క్లియరెన్స్ కూడా పెట్టాం, సో దట్ ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ విత్ ఇన్ ద టైమ్ అని. ఇక్కడ ఫారెస్ట్ లో కూడా డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెజారిటీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి. మా నోటీస్కి వచ్చే లోపల మీరు క్లియర్ చేసి ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపన చేస్తున్నారు. మీరు ఎట్లుంటారంటే అడవుల్ని నరికేస్తా ఉంటే అడవులు తోకుపోతా ఉంటే గమనున్నారు, ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు కావాలంటే అడం పడుతున్నారు. దిస్ ఈజ్ వేర్ అప్పుడు మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇవన్నీ అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా యూ రివ్యూ చిరంజీవి and then get it done. Rendu the infrastructure land kuda house sides ki ichesaru. Industry raavalsina land konisthe paraledu gaani alanti land anta intiki free ga icheyali, popularity raavali ane cheap gimmicks chesi mottham industrialization debadise paristhiki vacharu. Konni APIs kuda grabbing jarigayi. Nenu otte cheptunna all collectors should be very firm and protect that land. దట్ ఈస్ వేర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి మెయిన్ గా. చాలా మంది ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో. ఇఫ్ నెససరీ విల్ గో ఫర్ సోలార్ ఎనర్జీకి, అవసరమైతే మంచి ఇది దొరికితే మనం రీలింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ లైన్స్ వేసుకోవచ్చు. అది ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్ లో సోలార్ ఎనర్జీ కనిపోతే ఇట్ విల్ హెల్ప్ అస్. అది కూడా వర్కౌట్ చేయండి. నేను పోతే మడకసర్ ఏరియాలో దే ఆర్ ప్రిపేర్ టు గివ్ 4,000 ఏకర్స్, 5,000 ఏకర్స్ చంక్ అలాంటి ఉంటే కొంచెం వర్కౌట్ చేయండి. అదే మాదిరిగా పోర్ట్స్ మనం పీపీపీ పెడితే వీళ్ళు ఈపీసీ తీసుకొచ్చారు, 5 ఏళ్ళు లేట్ చేశారు. పీపీపీ ఈజ్ ఏ టెస్టెడ్ మోడల్. గవర్నమెంట్ ఎక్కడ డబ్బులు ఇస్తాం, గవర్నమెంట్ గ్యారంటీలు ఎక్కడ ఇస్తాం, అనవసరంగా తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఎన్నికపోతే అటు ఇటు కాకుండా పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్. ఎన్నిక వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వీ వాంట్ కంప్లీట్ ఆల్ ప్రాజెక్ట్స్. ఏవైతే పోర్టులున్నాయి, 3 ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి. ఫిషింగ్ హార్బర్స్ 9 ఉన్నాయి, అవి కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. పోర్ట్స్ మొత్తం 10 ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, 3 కొత్త పోర్టులు వస్తున్నాయి, 4 వస్తున్నాయి, ఇంకోటి ఇంకా ఇజ్జేయలేదు కాకినాడ. ఇవన్నీ కూడా మనం పోర్ట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునేదానికి మనం ఇచ్చేయాలి. ఎయిర్పోర్ట్స్ కూడా 7 ఉన్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు అన్ని సాల్వ్ చేయాలి. ఇంకొక 3 కొత్తగా వస్తాయి, అవి కూడా మీరు ఇచ్చేస్తే క్లియర్ చేస్తే ఒక 10 ఎయిర్పోర్ట్స్ వస్తాయి. ఈవెన్ ఫ్యూచర్ లో అవసరమైతే ఇంకా 1 2 మనం యాడ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఆన్ ఈస్ట్ కోస్ట్. ఇక్కడ గాని మనం గాని ల్యాండ్ గా నుండి ఇండస్ట్రియలైజేషన్ పెద్ద ఎత్తున పోతే
చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. దీని మీద మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఉండాలి, ప్రో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి,